నిజాంతపురం పార్లమెంట్ సభ్యులు బ్రదర్ మాజీ శాసన సభ్యులు పెనుకొండ నియోజకవర్గం అలాగే గౌరవనీయుల పెద్దలు బీకే పార్థసారథి గారికి అలాగే సింగనమల నియోజకవర్గం దిశభ్య కమిటీ సభ్యులందరికి నర్సనాయుడు గారికి కేశవరెడ్డి అన్న గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది ఇంతటి ఘన స్వాగతాన్ని మీరు పలికినందుకు ఎందుకంటే సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డ ప్రతిసారి ఏ కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన కార్యకర్తలందరూ కూడా ఎంత వ్యయ ప్రయాసల కోర్చైనా సరే ఎక్కడికి ఏ మండలానికి పోయినా నియోజకవర్గంలో వేలాదిగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ కూర్చున్న మీ సోదరి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఇందాకే చెప్పాల సమయభావం తక్కువగా ఉంది తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీతోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమమని మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ మినీ మానిఫెస్టోలో మహిళలకు చంద్రన్న మనందరికీ కూడా ఏమేం సంక్షేమ పథకాలు ఇచ్చారో తర్వాత మాట్లాడే అక్క వాళ్ళు అందరూ చెప్తారు మూడు సిలిండర్లు సంవత్సరానికి మనకు మూడు సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి 1500 రూపాయలు మనందరికీ 19 నిండినప్పటి నుంచి 51 వరకు కూడా మహిళలకి 1500 రూపాయలు నెల నెల అకౌంట్లోకి వేస్తారు ఇలాంటి సంక్షేమ పథకాలు అన్నీ వేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ ఇందాకే చెప్పాం ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఎంత మంది బీసీలు ఈ రోజు రాజ్యాధికారం పొంది మీ ముందు నిలబడి మాట్లాడే అర్హత సాధించామంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే తెలుగుదేశం పార్టీతోనే అని చెప్పి మరో ముఖ్యంగా తెలియజేసుకుంటూ వచ్చే 2024 ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం మన జిల్లా ఉమ్మడి జిల్లా గెలుపుని డిసైడ్ చేస్తుంది కాబట్టి అన్యదా భావించకుండా నియోజకవర్గ సోదరి సోదరి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ రెప్రెపలాడేలాగా మీరంతా చర్యలు తీసుకుంటారని చెప్పి పార్టీని గెలిపిస్తారని చెప్పి సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు